Namaste, welcome to the morning debate. Ivala Manto Pato, debate lo participate chestunnaru, Dr. Kammala Sridhar Garu, Pramukha Vaidyulu, YSRCP Neta, Ika BJP Neta, Tirupati Rao Garu, Manto Pato, debate lo participate chestunnaru. Ivala Marika Sapatlo, Dr. Jayaram Garu, Manto Pato join avutaru. Right. Namaste, sir, welcome to the show. Right, Ika, Corona Virus, Prapanchani Vanikistuna, Corona Virus, Hyderabad Dutakindi, Nina, Hyderabad Lo, Tulikesu, Namodaindi, Dili Lo Kuda, Ovektiki. అయినట్టు మొత్తం దేశవ్యాప్తంగా 5 మందికి ఈ వ్యాధి సోకినట్టు కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. దీంతో హైదరాబాద్లో హై అలర్ట్ ఒక రకంగా ప్రకటించింది. వైద్యులు అప్రమత్తంగా దీనికి సంబంధించి అడావిడిగా నిన్న ప్రత్యేకంగా భేటీ కావడం, అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన భేటీ కావడం, దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి గాంధీ ఆసుపత్రితో పాటు చెస్ట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్తో పాటు మిగతా హాస్పిటల్లో కూడా ప్రత్యేకంగా నివారణ చర్యలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలు ఈ దీనికి సంబంధించి ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతుంది. ఈ భేటీలో ప్రధానంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో ఒక ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పటికీ 70 దేశాలను విస్తరించింది. చైనా విహన్లో ప్రారంభమైన ఈ వైరస్ ఒకసారిగా ఒక రకంగా భూగోళాన్ని, ప్రపంచాన్ని వణికిస్తుందనే చెప్పాలి. 3000కు మందికి పైగా దీని బారిన పడి చనిపోయినట్టు అధికారికంగా చెప్తే వేల సంఖ్యలు, అంటే 50,000కు పైగా చనిపోయారనేది అనధికారికంగా మనం కొన్ని పత్రికలు, కొన్ని అంతర్జాతీయ మీడియా కూడా కొన్ని రాసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 100,000 వరకు కేసులు నమోదయ్యాయని తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇటు తెలంగాణలో ఈ వైరస్, హైదరాబాద్లో కేసు నమోదు కావడం కొంత కలకలం రేపినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే అసలు ఈ వైరస్ నిజంగా వ్యాప్తి చెందితే నివారణ చర్యలు తీసుకునేందుకు మన దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఏంటి, మనం దీన్ని ఏ విధంగా నివారించవచ్చు, అసలు ఈ వ్యాధి, ఈ వైరస్ ఎట్లా వ్యాప్తి చెందుతుంది, దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వీటన్నింటికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో డాక్టర్, ప్రముఖ డాక్టర్ ఉన్నారు. రైట్, శ్రీధర్ గారు, కరోనా వైరస్ మనం చూస్తున్నాం గత 2 నెలలుగా ప్రపంచాన్ని, భూగోళాన్ని చిగురుటాకులా వణికిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం దాదాపు 70 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు ఈ వ్యాధి బారిన పడి. ఇప్పటివరకు 90,000 కేసులు నమోదయ్యాయి. ఇంకా పెద్ద ఎత్తున కొన్ని దేశాల్లో, దక్షిణ కొరియాలో అయితే అత్యంత స్పీడ్గా ఈ వ్యాధి విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మన దేశంలో మాత్రం ఇప్పటివరకు 5 అధికారికంగా కేసులు నమోదైనప్పటికీ కూడా ఈ వ్యాధి వస్తుందని చెప్పేసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి అంటే ఈ నివారణకు అంటే ఏం సూచిస్తారు ప్రజలకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం సూచించాలి? మన దగ్గర ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అట్మాస్ఫియర్ నేపథ్యంలో, ఇక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి నేపథ్యంలో మనం దీన్ని ఈజీగా నివారించవచ్చు అనేది నిన్న ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. ఎట్లా డాక్టర్గా ఏం చెప్తారు మీరు, ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది సార్, కండిషన్ ఏంటి? పరిశుభ్రత కనుక పాటించినట్లయితే అసలు ఏ జబ్బులు దరిచేరవు అనేది నానుడండి, అది అక్షరాల నిజం. కరోనా వైరస్ కూడా, ఎందుకంటే ఒక పాండమిక్ అంటే ఏంటి, ప్రపంచాన్ని త్వరితగతిన చుట్టి వచ్చేదాన్ని పాండమిక్ అంటారు. ఎండమిక్ అంటే ఒక ప్రదేశంలో ఉండేది. కాబట్టి ఈ పాండమిక్ డిసెంబర్లో మొదలైందండి, అది కూడా చైనాలో వుహాన్ అనే ప్రదేశంలో ఫిష్ మార్కెట్. అక్కడ మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళి అక్కడ వస్తువులు కొన్నవాళ్ళు కానీ అక్కడ కలిసినటువంటి ఒక గుంపు నుంచి వ్యాపించినటువంటి ఇది, అక్కడ కాకుండా అసలు ఫిష్ మార్కెట్ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కూడా రావడం అనేది ఆశ్చర్యం కలిగించింది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చైనాలో ఒక వింత పోకడలు ఉంటాయండి. అదేంటి అంటే వాళ్ళు తేళ్ళని, పాముల్ని, గబ్బిలాలని, రకరకాల క్రిమి కీటకాలని తింటుంటారు. అవి నావెల్ ఫుడ్స్ అంటాం, వాళ్ళకి అది ఇష్టం ఉండొచ్చు, కానీ చాలా దేశాల్లో దాన్ని ఎవరు కూడా అనుసరించరు. కానీ వాటి నుంచి వచ్చినటువంటి ఈ జబ్బు, దీన్ని జూనోటిక్ అంటారండి, అంటే మనిషి నుంచి మనిషికి వస్తేనేమో అది హ్యూమన్ ట్రాన్స్మిటెడ్ వైరస్, కానీ ఒక జంతువు నుంచి, జంతు జాతి నుంచి మనిషికి సంక్రమించింది అని అంటే దాన్ని జూనోస్ అంటారు. మనం వాటి జోలికి పోము, వాటితో మన కాంటాక్ట్ కూడా ఉండదు. కానీ జనరల్గా డ్రైడ్ సీ ఫుడ్స్, వాటి లోపల కొన్ని స్పోర్స్ కానీ కొన్ని వైరసెస్ కానీ అలా జీవించే అవకాశం ఉంది. వాటిని తీసుకున్న తర్వాత వచ్చినటువంటి జబ్బు మొట్టమొదటి చైనాకే ఉండేదని భావించాం. ఇప్పుడు 89,000 కేసులు నమోదైనాయి, 3,000 పైన మనుషులు చనిపోయారు. అయితే చైనా లోపల జబ్బు తగ్గుముఖం పట్టినా ఇతర దేశాలకు విస్తరించి అక్కడ మరింత వ్యాపిస్తుంది అనేది నిన్న తెలిసినటువంటి విషయం. ఇరాన్లో కానీ, సౌత్ కొరియాలో కానీ, వీటిలో ఇటలీలో కానీ, ఎందుకంటే ఈ దేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అంటే
చైనాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చైనాకి వెళ్తుంటారు చాలా మంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార కేంద్రాల్లో అది అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే సరసమైన ధరలు దొరుకుతాయి. ఏ దేశం వాళ్ళైనా సరే చైనాకి వెళ్ళి బల్క్లో కొనుక్కుంటే మనకు కొంత లాభం జరుగుతుంది. నాశపడలో తప్పేం లేదు, అది నిజం కూడా. అయితే అక్కడ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి వారి దేశంలోకి వచ్చినప్పుడు వారికి కూడా తెలియదండి నిజంగా మాకు ఇన్ఫెక్ట్ అయ్యింది. కరోనా వైరస్లో లక్షణాలు చాలా మైల్డ్గా ఉంటాయండి. మేము చదువుకున్న సమయంలో కరోనా వైరస్ అంటే అత్యంత సులువుగా దాన్ని అరికట్టచ్చు, దాని గురించి పెద్ద బాధపడక్కర్లేదు. అనేక వేరు వైరస్ ఉండేవి, చికెన్ గునియా అని కానీ డెంగ్యూ వైరస్ అని కానీ, కానీ అప్పుడెప్పుడు కరోనా గురించి మనం మాట్లాడుకోలేదు. ఈరోజు దీని గురించి ఇంత గొప్పగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే దీనిలో ఒక మ్యూటేషన్ అయింది. ఏ వైరస్ అయినా సరే దానికి ఉన్న న్యాచురల్ ప్రాపర్టీస్ మించి దానిలో కొన్ని రూపాంతరం చెందుతుందండి. చెందినప్పుడు దానికి వ్యతిరేకంగా మన దగ్గర మందులు ఉండవు, దాన్ని గమనించాలని టైం పడుతుంది. ఈ క్రమంలో మన ప్రయాణికం కొంతమంది దాన్ని బారిన పడవచ్చు, చనిపోవచ్చు. వారిని రక్షించుకునే బాధ్యత కానీ అవసరం కానీ ప్రభుత్వాలకు ఉంటుంది, డబ్ల్యూహెచ్ కూడా ఉంటుంది. డబ్ల్యూహెచ్ వారు ఏం చెప్పారు, ఇలాంటి వైరస్ వస్తే ఫస్ట్ పరిశుభ్రత, దీనికి స్పెసిఫిక్గా యాంటీవైరల్ డ్రగ్స్ లేవు. రెండవది సపోర్టివ్ ట్రీట్మెంట్, ఏమైనా సమస్యలు వస్తే దానికి కామన్ కోల్డ్ వస్తుంది. మనందరూ తెలుసండి, మనం సింపుల్గా కామన్ కోల్డ్ సంబంధించినటువంటి విక్స్ స్టిక్ వాడతాం, లేకపోతే కాఫ్ సిరప్ వాడతాం, అవసరమైతే కొంత యాంటీబయాటిక్ వాడతాం. కానీ ఇది యాంటీబయాటిక్ అంటే ఏంటి, బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేసేది. కానీ ఇక్కడ వైరస్ ఉంది, ఈ వైరస్ యొక్క యాంటిజెన్ ప్రాపర్టీస్ కానీ దానికి డ్రగ్ టెస్టింగ్ ద్వారా వచ్చిన నిర్దిష్టమైనటువంటి ట్యాబ్లెట్ కానీ లేకపోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. అయితే దీన్ని కూడా అధిగమించడానికి డబ్ల్యూహెచ్ఓ ఒక ట్యాబ్లెట్ విడుదల చేసింది, రెమ్డెసివిర్ అని చెప్పి. వాళ్ళు అన్ని దేశాలు అందుబాటులో ఉంచమని చెప్పారు. చైనా కూడా రాబివిరిన్ అని చెప్పి వాళ్ళు ఒక ట్యాబ్లెట్ చెప్పారు. ఏం చెప్పినా సరే అసలు దీన్ని అరికట్టడం ఎలా, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎలా వ్యాపిస్తుంది తెలిస్తే దాన్ని అరికట్టడం అనేది మనం తేలిగ్గా చూసుకోవచ్చు. ఎలా వ్యాపిస్తుంది, డ్రాప్లెట్స్ అండి. మనం తుమ్మినా తగ్గినా సరే కొన్ని లక్షలాది సూక్ష్మమైనటువంటి డ్రాప్లెట్స్ గాల్లోకి వదులుతుంది, మనకు తెలియకుండా జరుగుతుంది. మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది. అయితే రెండవది కన్ను, డైరెక్ట్గా డ్రాప్లెట్ కంట్లో పడినా సరే కంజంక్టివల ద్వారా కూడా వెళ్ళచ్చు. ఈ రెండు చేతులు జనరల్ చేతులకు ఉన్నా సరే ఆ చేతులు మనం ముక్కులో ముట్టుకోకుండా కండ్లో నులుపుకోకుండా ఉంటే అది అక్కడే ఉండే అవకాశం ఉంది. గంటకోసారి చేయి కడుక్కోమని చెప్తున్నారు. ఒకవేళ అలా అవకాశం లేకపోతే ఇథనాల్ బేస్డ్ స్పిరిట్ వస్తాయి, శానిటైజర్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నాము. ఆ శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రంగా ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం లేదు. కరచాలనం చేయడం ద్వారా ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ లేక సస్పెక్టెడ్ పర్సన్ నుంచి యాంటీజెన్ మెటీరియల్ కనుక మన చేతిలో ఉంటే ఎప్పుడప్పుడు మనం తెలియకుండానే మనం ఏదో ఒకటి రుద్దుకుంటూనే ఉంటాం ఫేస్ పైన. అలా కాకుండా మీరు కరచాలనం వద్దు, కేవలం నమస్కారం పెట్టడం ద్వారా మనిషి ముట్టుకోకుండా ఉండడం ద్వారా మనం రక్షించుకోవచ్చు. అయితే దీనిలో ఇంక్యుబేషన్ పీరియడ్, ఎలాంటి వ్యక్తిని మనం అనుమానించవచ్చు లేక ఎవరికి వచ్చే అవకాశం ఉంది. చైనా కానీ ఈ చెప్పినటువంటి ఇటలీ కానీ ఇరాన్ కానీ సౌత్ కొరియా కానీ వెళ్ళి వచ్చిన ప్రదేశాల్లో వాళ్ళు జనరల్గా ఒక 2 వీక్స్ దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారండి. మెజారిటీకి 5 రోజుల లోపల ఏదో ఒక జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ లేక కళ్ళు కారడంగా నీరు కారడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. వీటిలో ఒక 14 డేస్ దాటిన తర్వాత దాని లక్షణాలు ఉండవండి, అంటే 14 డేస్ తర్వాత నార్మల్గా ఉంటే ఆ వ్యక్తికి సోకలేదని అర్థం. అంత లోపల ఇవి వచ్చినాయి అనుకుందాం, వస్తే వారిని తప్పకుండా క్వారంటైన్ చేయడం. క్వారంటైన్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి అనుమానితుడు కాబట్టి అతన్ని జనబాహుళ్యంలోకి వెళ్లకుండా ఒక ప్రదేశంలో ఐసోలేట్ చేసి ఉంచడం, నిర్ణీతమైన పీరియడ్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ అందరిలోకి వదిలేయటం. ఇది ప్రభుత్వాలు చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం అండి. ఇప్పుడు అమెరికా వాళ్ళు చాలా అతి జాగ్రత్తగా మొదట్లోనే క్వారంటైన్ చేసేసారు, కాబట్టి అందులో ఎక్కువ కేసులు లేవు. ఎందుకంటే అమెరికాలో అన్ని దేశాల వాళ్ళు వెళ్తుంటారు, అక్కడ ఉన్నటువంటి కఠినమైన పద్ధతిలో. మన ట్రంప్ గారు వచ్చినప్పుడు చెప్పారండి, మేము అర్లీ డెసిషన్ తీసుకున్నాము, అది కఠినంగా అనిపించినా సరే మేము వాళ్ళందరినీ ఎంట్రీ బ్లాక్ చేశాము, వచ్చిన వాళ్ళని క్వారంటైన్ చేశాము, అలాంటి జాగ్రత్తలు అందరూ తీసుకుంటే ఇతర దేశాలు వ్యాపించకుండా ఉంటుందని చెప్పారు, ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో కూడా మంచి రోగనిరోధక శక్తి ఉందండి. మన జనరల్ చూసినట్లయితే 100 మంది ఇన్ఫెక్ట్ అవుతే ఎంతమంది చనిపోతారు, ఓకే, కేవలం 2% సీరియస్గా ఉంటుంది, 1% చనిపోతారు. అంటే దీనిలో అంత తీవ్రమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి ప్రాపర్టీస్ లేవు. అయినా సరే మనం ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు భయపడుతున్నాం అంటే ఎవరైనా సరే ఈ వైరస్ వల్ల బారిన పడితే వారిలో కేవలం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏమైనా ఉంటే, ఉదాహరణకు హార్ట్ డిసీజ్ ఉంది లేక వాళ్ళు రోగనిరోధక శక్తి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి, డయాబెటీస్ మెలైటస్ ఉంది, స్థూలకాయం ఉంది, ఇలాంటి వారి లోపల దీని ప్రాణాంతకంగా మారచ్చు. ఓకే, అయితే లక్షణాలు ఎలా గుర్తించాలి అంటే జలుబు వచ్చింది, దగ్గు వస్తుంది, మనం రొటీన్గా వాడే మందుతో తగ్గడలేదు, అప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్తామండి. వెళ్ళినప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పారు. కోవిడ్ అంటున్నారు, COVID, కో అంటే కరోనా, CO, విడ్ అంటే వైరస్, VI, D అంటే డిసీజ్. కరోనా వైరస్ వల్ల వచ్చిన డిసీజ్ ఎప్పుడు వచ్చింది, 2019లో వచ్చింది, కాబట్టి COVID 2019 దాని పేరు పెట్టారండి. ఓకే, అయితే దీన్ని పెట్టిన తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని ఐసోలేషన్ వార్డులో పెట్టాలి. అక్కడ పనిచేసే సిబ్బంది చనిపోయారండి చైనా లోపల. ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళు సరైన జాగ్రత్త తీసుకోలేదు, వాళ్ళకు కూడా దీని యొక్క తీవ్రత తెలియలేదు, ఇది ప్రాణం తీసుకోవాలనే విషయం అప్పుడు కూడా తెలియదు. ఇంకో ముఖ్యమైన విషయం, చైనా లోపల
న్యూ ఇయర్ డే ఎప్పుడు జరుగుతుందా అండి? జనవరి 25th నాడు జరుగుతుంది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చైనీస్ అందరూ వాళ్ళ దేశానికి వచ్చి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వచ్చి మళ్ళీ వెళ్ళడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు వేరే దేశానికి వెళ్ళడం మొదలు పెట్టారో అప్పుడు ఇది వేరే దేశాలు విస్తరించింది. డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఎక్కడైతే మీరు వెళ్ళారు చైనాకి అక్కడే ఉండండి, ఇతర దేశాలు రావద్దు, ఎందుకంటే 14 డేస్ అయిన తర్వాత మీకు ఏ సమస్య లేదంటే అప్పుడు మాత్రమే వేరే దేశాలు మేము ఎంట్రీ ఇస్తాయని చెప్పి ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఈ 4-5 రోజుల్లో చాలా ఎక్కువగా వచ్చిందని భావించవచ్చు. ఏదేమైనా సరే ఇక్కడ సార్ ఇప్పుడు ఏదైతే వ్యాధి వ్యాప్తి చెందడానికి దోహదం చేసే కారణాలు అంటే దోహదం చేసేటువంటి పరిస్థితులు ఎట్లా ఇప్పుడు సపోజ్ చైనాలో తీసుకుంటే చైనాలో కొంత కూల్ వెదర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కానీ మన కండిషన్స్ దానికి భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే సమ్మర్ ఎండలు పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యాయి అంటే కొంత వేడి పెరుగుతుంది కాబట్టి ఇది ఇమీడియట్గా వ్యాధి అంటే మీరు అన్నట్టు ఆ లక్షణం అంటే ఒక ఎగ్జాంపుల్ మనం తుమ్మినా దగ్గినా వాటికి సంబంధించినటువంటి డ్రాప్అవుట్స్ బయట పడ్డప్పుడు అవి ఇమీడియట్గా చనిపోయే అవకాశం ఉందన్న వార్తలు కూడా వింటా ఉన్నాం. నిజంగా ఈ వేడికి అది ఇమీడియట్గా చనిపోయే అవకాశం ఉంటుంది సార్ వైరస్? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ప్రపంచ దేశాలు వ్యాపిస్తున్నప్పుడు ఈ జబ్బులో ప్రపంచ దేశాలను వాతావరణ పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితులు చాలా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి చైనాలో చాలా చల్లగా ఉంటుంది, అక్కడ ఇది వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది. మన దేశంలో ఎండలు, ఇది లక్కీగా ఇది వేసవికాలం. వేసవికాలంలో ఇది ఎంతకాలం మనగలుగుతుంది అది ముఖ్యమైన పాయింట్ అండి. ఎందుకంటే ఒక ఫొమైట్ అంటే ఏంటి, మనం వాడేటువంటి పెన్ను లేకపోతే దువ్వెన లేక అద్దం లేకపోతే టేబుల్ మీద పెట్టేటువంటి వస్తువులు లేక సబ్బు డోర్ హ్యాండిల్స్ ఇవి తప్పదండి, మనం రోజువారీగా దాన్ని వాడుతూనే ఉంటాం. వైరస్ కనుక దాని మీద ఉంటే మన వాతావరణంలో ఎంతకాలం ఉండగలదు అది గమనిద్దాం. చైనాలో అయితే కనీసం అది ఒక 9 రోజుల వరకు ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ అలా ఉండగలదు. దాన్ని ఎవరైనా ముట్టుకున్నట్లయితే, ఉదాహరణ సెల్ ఫోన్ ఉంది, ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ యూజ్ చేశాడు, దాన్ని మనం ముట్టుకున్నట్లయితే మనం దాన్ని ముక్కులో పెట్టుకుంటే మనకు వచ్చే అవకాశం ఉంది. ఎంతకాలం ఆ సెల్ ఫోన్ మీద కానీ ఆ వస్తువు మీద కానీ ఉంటుంది, ఒక పళ్ళె మీద కానీ ఒక గ్లాస్ మీద కానీ ఒక పేపర్ వెయిట్ మీద కానీ అంటే 9 రోజుల వరకు ఉంటుందండి. అది మన దేశంలో ఎంతకాలం ఉంటుంది అంటే వేడి వాతావరణంలో ఏ వైరస్ అయినా, ఈ వైరస్ కాదు ఏ వైరస్ అయినా సరే, వేడి వాతావరణం లోపల తప్పకుండా త్వరగా నశిస్తుంది. మన దేశంలో 5 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. అందుకే ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేసినప్పుడు వాళ్ళు వాడిన ఏ వస్తువును కూడా మన కుటుంబ సభ్యులు వాడకూడదండి. మనం వారిని ఐసోలేట్ చేస్తున్నామంటే మనకి ఇన్ఫెక్ట్ కాకూడదని, వారు బాగానే ఉండాలని చెప్పి వారికి రక్షణ, మనకు కూడా కొంతవరకు ప్రివెన్షన్. కానీ ఈ మొత్తం క్రమంలో 5 రోజులు మినిమం పీరియడ్ వాటిని ముట్టుకోకుండా ఉండాలి. వారు వాడినటువంటి వస్తువుల్ని దాన్ని క్లీన్ చేసే పద్ధతి కానీ దాన్ని డిస్కార్డ్ చేసే పద్ధతులు కానీ, మనం మాస్క్ వాడమని చెప్తున్నాం, గ్లౌస్ వాడమని చెప్తున్నాం, మాస్క్ వాడతాం కానీ మాస్క్ ఎప్పుడైతే తడిచిపోయిందో లేక మాస్క్ కనుక వెట్టుగా అవుతే దాన్ని వెంటనే డిస్కార్డ్ చేయాలి. రెండోది తీసేటప్పుడు మాస్క్ని లోపల వైపు అంటే ముక్కుకి ఏదైతే కాంటాక్ట్లో ఉందో దాన్ని ముట్టుకోరాదు, ఎందుకంటే దాంట్లోనే ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఉండే అవకాశం ఉంది. ఎక్కడైనా సరే మీరు గమనించండి, దీనికోసం ట్రీట్ చేసే వాళ్ళ లోపల మొత్తం గ్లౌస్ కానీ లేక హెడ్ క్యాప్స్ కానీ మాస్క్లు కానీ మొత్తం బాడీ కంప్లీట్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ టచ్ అవుతుందో మనకు తెలియదు, ఎవరు తగ్గినా తుమ్మినా ఎక్కడ డ్రాప్లెట్స్ ఉంటా మనకు తెలియదు. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ లోపల ప్రివెన్షన్ ఈజ్ బెటర్. దాని వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఏంటి అంటే కేవలం ఐసోలేషన్, సపోర్టివ్ థెరపీ. దీనిలో ఎందుకు మనిషి చనిపోతుంది అదే గమనిస్తాం. ఇంత మైల్డ్ డిసీజ్ అని మేము అంటుంటే మరి మనుషులు ఎందుకు చనిపోతున్నారు అంటే వచ్చినటువంటి మొట్టమొదటి సమయంలో అది కొద్దిగా ముక్కు కారడం లేకపోతే కొద్దిగా దగ్గు రావడం ట్యాబ్లెట్ వాడడం తగ్గకపోవడం, కానీ సడన్గా సివియర్ అక్యూట్ బ్రెత్లెస్నెస్ అండి, సడన్గా ఆయాసపడుతుంటారు. ఆయాసపడిన తర్వాత వాళ్ళకు ఆయాసపడడానికి వెంటనే వెంటిలేటర్ మీద పెట్టలేమండి. వాళ్ళు ఎక్కడో ఇంట్లో ఉంటారు లేకపోతే ఇంకేదో పనిలో ఉంటారు, ఆయాసం వచ్చింది చెప్తుంటారు, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఆయాసం వస్తే ఆస్తమా పేషెంట్ అందరికీ తెలుసండి, డెరిఫైల్ వాడతారు. కానీ అది వాడినా సరే వీళ్ళలో తగ్గదు. వీళ్ళు సివియర్ అంటే ఎంతవరకు వస్తుందంటే ఆయాసం వస్తూ అలాగే చనిపోతారు. ఆ తట్టుకునే అవకాశం ఎందుకు లేదు అంటే రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళ లోపల ఈ ఆయాసం ఎక్కువగా వస్తుంది. దాన్ని SARS అంటారు, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, సడన్గా వచ్చేటువంటి తీవ్రమైనటువంటి ఆయాసం. ఆయాసానికి హాస్పిటల్కి వెళ్ళినా సరే వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ పెట్టి కొంత ఆక్సిజన్ ఇవ్వచ్చు. వెంటిలేటర్ పెట్టాలంటే అన్ని వెంటిలేటర్స్ ఎక్కడ ఉండవండి, ఇది హై ఎండ్ ట్రీట్మెంట్. అది కొన్ని వేల మంది వెంటిలేటర్ పెట్టే అవకాశం ఏ దేశంలో లేవు. ఇప్పుడు సార్ మీరు అన్నట్టు అంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక ఆందోళన కనిపిస్తుంది ప్రజల్లో, కరోనా వైరస్ హైదరాబాద్ తాకిన నేపథ్యంలో ఒక్కసారిగా కొంత ప్రజల్లో పబ్లిక్లో ఒక ఆందోళన కనిపిస్తూ ఉంది. సో దీన్ని నివారించేందుకు తగినటువంటి మెకానిజం మన దగ్గర ఉందా? ఆ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మీరు అన్నట్టు వాటిని నిజంగా ఒకవేళ చైనాలో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసుకున్నప్పుడు మన దేశంలో అంత ఇమీడియట్గా దాన్ని నివారించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెకానిజం కావచ్చు, అట్లాంటి పరిస్థితులు మనకున్నాయా నివారించేందుకు? తప్పకుండా ఉన్నాయండి. మన అదృష్టం ఏంటంటే ఈ జబ్బు వచ్చి కనీసం ఒక 2 నెలలు అయింది, ఆ తర్వాత మన దగ్గరకు వచ్చింది. అవును, ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తం జరుగుతున్నటువంటి అనేక అనుభవాల దృష్ట్యా మనం కూడా మెరుగుపడడానికి, మనం జాగ్రత్త తీసుకోవడానికి కొంత సమయం దొరికింది. ఓకే, ఒక్కసారిగా 12,000 కేసులు 80,000 కేసులు వస్తే చైనాలో వాళ్ళు అదిరిపోయారండి. వాళ్ళు 10 రోజులు హాస్పిటల్స్ కట్టుకున్నారు, అయినా సరే చావుల్ని వాళ్ళు నివారించలేకపోయారు. కానీ
మనకు ఆ సమయం ఉంది, మన దగ్గర అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పకుండా ఉంది. అసలు ఇండియా అంటేనే మెడికల్ హబ్ అంటారండి. అనేక దేశాల వాళ్ళు ఇండియా ట్రీట్మెంట్ వస్తారు, ఎందుకంటే మెరుగైనటువంటి వసతులు ఇక్కడ ఉన్నాయని చెప్పి. ముఖ్యంగా హైదరాబాద్ అనే చాలా పేరు పొందినటువంటి ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం సిటీగా అది పేరు పొందింది. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే రెఫరల్ సెంటర్కి వెళ్ళాలి, ఇలాంటి అనుమానితులు మనం తీసుకోగలగాలి, తీసుకున్న వెంటనే వారి టెస్టులు చేయాలి, చేసిన వాళ్ళు అనుమానితులను వాళ్ళని ఐసోలేట్ చేయగలగాలి, క్వారంటైన్ అయిన తర్వాత వాళ్ళని వదలగలగాలి. దానికి కావాల్సినటువంటి స్పెషల్ కిట్స్ ఉంటాయండి కోవిడ్ వైరస్ది, అలాంటి 1200 మన గాంధీ హాస్పిటల్లోనే ఉన్నాయి. అంటే వారు చెక్ చేస్తారు, అది కనుక ఎన్ని రోజుల రిపోర్ట్ వస్తుంది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గంటలో వచ్చేసింది అనుకోండి చాలా సంతోషం, ఉందో లేదో తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అంత అలా కాదు, కనీసం 5 డేస్ పట్టవచ్చు. దానికి పీసీఆర్ టెస్ట్ అని చేస్తారండి, పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ టెస్ట్ చేయడంలో దానికి కనీసం 48 hours to 72 hours మినిమం పడుతుంది. మనం టెస్ట్ చేస్తాం, అంతలో పేషెంట్ ఇంటికి పంపడానికి లేదు, అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. మనది పాజిటివ్ వచ్చింది దాన్ని కన్ఫర్మ్ చేయడానికి పూణేలో ఉందండి. ఇండియా మొత్తంలో అత్యంత కన్ఫర్మేటివ్గా గొప్ప సెంటర్ అక్కడ ఉంది. కాబట్టి ఎవరు కానీ పాజిటివ్ అంటే మా దగ్గర పంపండి, ఆ శాంపుల్ మేము కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన పాజిటివ్ కింద ట్రీట్ చేసి వారిని క్వారంటైన్ చేయడం, ఐసోలేట్ చేయడం చేయండి అని ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇండియాలో ఉన్నటువంటి హెల్త్ అథారిటీస్ అది చేస్తున్నారు. ఆ చేసిన తర్వాతనే మనకు నిన్న 2 కేసులు దొరికిని చెప్పి, ఒక కేసు హైదరాబాద్లో, ఒక ఢిల్లీలో. హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, దుబాయ్ నుంచి వచ్చాడు. దుబాయ్ ఆ ఏరియా లోపల చైనాకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారండి. అలా వెళ్ళడం వల్ల వచ్చినటువంటి జబ్బు అతన్ని ఐసోలేట్ చేయడం ద్వారా అతను ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు అది కూడా చూద్దాం. ఒక వ్యక్తి అనుమానితుడు కానీ లేకపోతే పాజిటివ్ పర్సన్ ఒక బస్సులో ప్రయాణించాడు, బస్సులో ఉన్న వాళ్ళందరికీ అది వ్యాపించే అవకాశం ఉంటుంది. అతనితో పాటు 27 మంది ప్రయాణించారు. అతను ఎంతమందిని కలిశాడు, 50 మందిని కలిశాడు. మొత్తంగా ఒక 80 మంది అతనితో కాంటాక్ట్లో వచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయాలని చెప్పి, వారు ఎక్కడున్నా సరే వారి సింప్టమ్స్ని మనం మానిటర్ చేయాలని చెప్పి, తద్వారా అతని ద్వారా వచ్చినటువంటి అవుట్బ్రేక్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంది. నిన్ననే తెలంగాణలో హెల్త్ మినిస్టర్ గారు ఒక సమీక్ష నిర్వహించారు, దీనికి కావాల్సినటువంటి నివారణ చర్యలు తీసుకోమని చెప్పారు. ఎందుకంటే ఒక కేసు అని మనం అనుకోకూడదండి, ఒక కేసు దీన్ని ఎంతమంది ఇన్ఫెక్ట్ చేయగలదు అది చూద్దాం. అది ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ కనీసం 100 మందికి చేయగలదండి. ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే, ఓకే, ఒక వ్యక్తి పాజిటివ్ అంటే అతను 100 మంది దాకా ఇన్ఫెక్ట్ చేసే అవకాశాలు ఆయనకు ఉంటాయి. ఓకే, ప్లస్ ఒక వ్యక్తి చనిపోయాడంటే అతని చుట్టూ ఉన్నటువంటి 100,000 మందికి అది సోకిందేమో అనే అనుమానం వస్తుంది. కాబట్టి డెత్ అనేది ఒక డిజాస్టర్. ఒక జబ్బులో సరిపోయాడంటే అంత తీవ్రమైన జబ్బు అతనిలో ఉందంటే అతను అసలు ఒంటరివాడు కాదండి. మనం సమాజంలో చూస్తున్నామంటే మన చుట్టూ చాలామంది ఉంటారు, ఎవరికి ఇన్ఫెక్ట్ అయితే తెలియదు. కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేయండి, వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలుస్తున్నారు, లేకపోతే మీ అందుబాటు ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాకు ఇవ్వండి. తద్వారా మేము మొత్తం ఒక డేటాబేస్ తయారు చేసి ఎవరెవరికి ఇన్ఫెక్ట్ అయింది దాని యొక్క డిసీజ్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి కానీ, అరికట్టడానికి కానీ, వారు ఎక్కడ రిఫరల్ సెంటర్కి వెళ్ళడానికి కానీ క్వారంటైన్ చేయాలి. ఉదా క్వారంటైన్ అంటే ఏంటి అంటే మనిషిని ఇతరులు కలవకుండా చూడడానికి. ఒక అమ్మాయి మన దగ్గర చదువుకున్నటువంటి అమ్మాయి ట్రైనింగ్ అని వెళ్ళింది, ఆమె రూమ్లో ఉంచేసి ఆమె గోలగోలు చేసింది, సెల్ఫీ వీడియోలు పంపించి, నాకు నన్ను బయటకు రానిట్లేదు, నన్ను ఇంటికి తీసుకురావట్లేదు, అందరూ వెళ్ళినప్పుడు నాకు కొద్దిగా జరుగుతుందని నన్ను తీసుకురాలేదని చెప్పాను. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ఇతరులకు వస్తున్న భయంతో ఆమెను ఆపింటారు. ఆ మీద శిక్ష కాదండి, కానీ ఆ భయం ఎందుకు కలుగుతుంది అంటే ఒక ఐసోలేట్ చేసినప్పుడు ఎవరైనా ఇబ్బందులు ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, మీరు హాస్పిటల్ రాలేకపోతే సెల్ఫ్ ఐసోలేషన్, మీరు ఇంట్లో ఒక రూమ్ పెట్టుకోండి, దాన్ని పరిశుభ్రంగా ఉంచండి, మీరు బయటికి రాకండి, మీ కుటుంబ సభ్యులు మీకు భోజనం పెడతారు. సింపుల్గా అలా చేసుకున్నా సరే సెల్ఫ్ క్వారంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్గా ఒక మంచి పద్ధతి. వచ్చి మన అందరి ముందు కూర్చోవడము, మనకు అనేక పనులు ఉంటాయి, నేను చేసుకుని నేను ఫోన్ వాడుకోవాలి, నాకు అనేక బిజినెస్ ఉన్నాయని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మిమ్మల్ని 14 రోజులు ఒక రూమ్లో పెట్టేస్తామంటే ఏ వ్యక్తి అంగీకరించకపోవచ్చు, ఎందుకంటే అందరూ ప్రొడక్టివ్ లైఫ్లోనే ఉంటారు. కాబట్టి అంత సడన్గా వాళ్ళు బ్లాక్అవుట్ అవ్వడానికి ఇష్టపడరు. ఆ 14 రోజుల క్వారంటైన్ ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ యొక్క డీటెయిల్స్ మాకు చెప్పండి, ఎప్పుడైనా వ్యాధి తీవ్రత పెరిగితే సడన్గా ఆయాసం వస్తే వెంటనే హాస్పిటల్ రావాలండి. ఎందుకంటే ఆయాసం వచ్చిన కొన్ని గంటల్లోనే మనిషి చనిపోయే అవకాశం ఉంది. ఆయాసం ఎప్పుడొస్తుంది, 4-5 రోజుల తర్వాత వస్తుంది. ఎవరికైనా సరే ఉదాహరణకు ఒక జలుబు వచ్చిన వ్యక్తి మనం కాంటాక్ట్ అయ్యాం, మనకు జబ్బు ఎప్పుడు లక్షణాలు ఎప్పుడు వస్తాయి అంటే 5 రోజుల తర్వాత వస్తాయి. మాక్సిమం పీరియడ్ 14 రోజులు తీసుకున్నారండి, అంటే 5 రోజులకు మించి ఇంకొక 9 రోజులు ఎక్స్ట్రాగా ఉంచారు. అది ఒక మంచి జాగ్రత్త అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అది కానీ తెలంగాణలో కానీ విస్తరించదని చెప్పడానికి అంత అవకాశాలు లేవు. ఎందుకంటే చక్కటి జాగ్రత్త తీసుకుంటున్నారు, అందుబాటులో యాంటీవైరల్ కిట్స్ ఉంచారండి, చెప్పిన టాబ్లెట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఎవరైతే పాజిటివ్ ఉన్నారో, ఎవరైతే ఐసోలేషన్ ఉన్నారో వాళ్ళకి మాత్రం వాడతారు. తప్పితే ఇంకో ముఖ్యమైన విషయం, ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాడు, అతనికి అనుమానం ఉంది లేక అతను అనుమానితుల్లో ఉన్నాడు, టెస్ట్ రిపోర్ట్ రాలేదు, మరి మనం చుట్టుపక్కల మనందరం కూడా మాస్క్లు వాడుకుందామా, మొత్తం ప్రయాణికం అంతా మాస్కులు వాడుకోవాలా అనే ప్రశ్న కూడా వచ్చిందండి. ఎందుకంటే ఇంతమంది మనం ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడ మాస్క్ పెట్టిన వాళ్ళు మనకు కనబడాల, కేవలం వారి ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు పేషెంట్లు మాత్రమే మాస్క్తో ఉన్నారు. మనం మాస్క్ పెట్టుకునేంత అవసరం లేదు, అనుమానితులకు మాస్క్ పెట్టమని అతను ఇన్సిస్ట్ చేసి అతను పెట్టుకుంటే చాలు, మొత్తం 1,00,000 మంది ఇండియన్స్ అందరూ కూడా మాస్క్ పెట్టుకునే అవసరం లేదని, మాస్క్ పెట్టుకున్నా వచ్చే అవకాశం చాలా తక్కువ, జనరల్గా అటువంటి అవసరం లేదు. రెండవది, చైనా నుంచి వచ్చిన అనేక వస్తువులు మనం వాడుతూనే ఉన్నాం, వారు ఎగుమతి చేస్తున్నారు. ఆ వస్తువులు వాడు ఉదాహరణకు మనం టెలివిజన్ ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాం, చైనా నుంచి వచ్చింది కాబట్టి దానికి వాళ్ళు కరోనా వైరస్ ఉంటుందా, దాన్ని కొనుక్కున్న వాడికి మనకు వస్తుందా అనే అనుమానం కూడా ఉందండి. ఎందుకంటే 1,00,000 వస్తువులు మనం వాడుతూనే ఉన్నాం, రోజు దిగుమతి అవుతూనే ఉన్నాయి, అది ఆపలేదు ఎక్కడ. దానికి ఆన్సర్ ఏంటంటే జనరల్గా చైనా నుంచి మనకు రావడానికి 20 రోజులు పడుతుంది. ఆ 20 రోజుల లోపల
ఈ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంతా 5 డేస్. ఏదైనా సరే వస్తువు మీద అది ఉన్నా సరే దారిలో చనిపోతుంది, ప్లస్ మన వాతావరణం లోపల ఎక్కువ కాలం మన జాలదు. కాబట్టి చైనీస్ వస్తువుని మనం బ్యాన్ చేసే అవసరం లేదు. కానీ అనుమానం ఎవరన్నా సరే మనం వేరే దృష్టికి తేవచ్చు. ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేస్తున్నా సరే మనం తప్పకుండా. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఇదే అంశంపై చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. శ్రీధర్ గారు చాలా క్లుప్తంగా చాలా అంశాలని ప్రస్తావించారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, నివారణ చర్యలకు సంబంధించి వివిధ ఆసుపత్రుల్లో ఇప్పటికే వార్డులను నియమించడం, సపరేట్ శిబిరాలను ఏర్పాటు చేయడం ఆ దిశగా ముందుకెళ్తుంది. ఇవాళ కేబినెట్ ఉపసంఘం కూడా భేటీ కాబోతుంది. ఈ భేటీలో ప్రధానంగా దీన్ని ఏ విధంగా, అంటే ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనలను చెదరగొట్టే విధంగా, ఆందోళనలను పడొద్దని చెప్పే విధంగా ప్రజలకు భరోసా కల్పించే విషయంలో ఇవాళ మరింత కొంత విస్తృతంగా చేసే అవకాశం కనిపిస్తుంది. చిన్న మొత్తం దేశవ్యాప్తంగా 5 కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లో 1, ఢిల్లీలో 1, కేరళలో 1, మరి మరో 2 కూడా నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక రకంగా మొత్తం, అంటే భారత వైద్య రంగం కూడా అన్ని చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఆందోళన చెందొద్దని చెప్పేసి సూచిస్తోంది. అయితే భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు తిరుపతిరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో భారతదేశంలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. అంటే ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు మన దేశంలో ఈ వ్యాధి తీవ్రత కావచ్చు పెద్దగా కనిపించట్లేదు, కానీ ఈ కేసులు నమోదు కావడం ప్రజల్లో కొంత ఆందోళనను తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంది, ఏం చేస్తుంది సార్? గడిచిన 2 నెలలుగా ప్రపంచంలో కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో గతంలో 3 కేసులు నాకు తెలిసి కేరళలో మాత్రమే అవి నమోదవడం జరిగింది. నిన్న మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో కూడా 1 కేసు నమోదవడం, అదే సందర్భంలో ఢిల్లీలో 1 కేసు నమోదవడంతో 5 కేసులకి పెరిగినటువంటి సందర్భం. అదే నేపథ్యంలో రాజస్థాన్లో ఒక ఇటలీ నుండి వచ్చినటువంటి టూరిస్టు కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడడం అనేది సంభవించింది. అయితే 2 నెలల కాలంలో దేశంలో ప్రత్యేకించి ఢిల్లీకి ఇతర దేశాల నుండి ఎక్కువ రాకపోకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొదటిసారిగా నిన్న ఢిల్లీలో కూడా ఈ కేసు సంబంధించి 1 కేసు బయటపడ్డాం కరోనాకు సంబంధించి. ఈ నేపథ్యంలో మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి చర్చ, ఇది మంచి అవేర్నెస్ సంబంధించినటువంటిది. ప్రజల్లో కొన్ని అపోహలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చకి మిమ్మల్ని ముందుగా అభినందిస్తూ, ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ గారు వారు సబ్జెక్ట్ ఎక్స్పెక్టు వారు చెప్పినటువంటిది అయితేనేమి మనం కూడా వివిధ మాధ్యమాల ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో ఎక్కువగా ఇది కోల్డ్ కంట్రీసు, కోల్డ్ వెదర్లో దీని వ్యాప్తి విస్తృతంగా ఉంటుందనేది మనం వింటున్నాం. మన దేశంలోకి వచ్చేసరికి గమ్మత్తైనటువంటి కేరళ రాష్ట్రంలో ముందుగా ఈ కేసులు బయటపడ్డాయి. సరే, దానికి ఆ రాష్ట్రం నుండి మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అదర్ కంట్రీస్కి. వాళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా ఏదైతే నిన్న హైదరాబాద్లో కూడా జరిగినటువంటి కేసులు మనం ఒకసారి పరిశీలించేటప్పుడు ఆయన దుబాయ్ వెళ్ళటం, దుబాయ్ వెళ్ళిన తర్వాత చైనీస్ వాళ్ళతో కలిసి దాదాపు 4 రోజులు పనిచేసినందువల్ల ఆ వైరస్ వచ్చింది అనేది ఇక్కడ మనకి తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కేరళలో బయటపడింది. ఏదైతే కోల్డ్ వెదరు, ఇంకా చెప్పుకోవాలంటే పొల్యూటెడ్ వెదర్గా ఉన్నటువంటి ఢిల్లీలో నిన్ననే మొట్టమొదటిసారి బయటపడడం ఏదైతే ఉందో ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి డాక్టర్ గారు చెప్పేటట్టు చాలామంది పెద్దలు మనం చూస్తున్నటువంటి సందర్భంలో మన దేశానికైతే ఈ వైరస్ అంత పెద్ద ఇబ్బంది కలగజేయదు, దానికి ప్రధానమైనటువంటి కారణాలు మన వెదర్ కండిషన్స్, అదే సందర్భంగా మన పీపుల్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ స్థాయి కూడా ఈ వైరస్ని ఎదుర్కొనే విధంగా ఉంటుందనేది మనం వింటున్నటువంటి మాట. అంటే ఏదైతే ఇండియన్స్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ స్థాయి కాస్త ఆ స్థాయికి ఈ వైరస్లు పెద్దగా అటాక్ చేయలేవు, ఏదన్నా వచ్చినా సరే ప్రాణహాని ఉండదు, మనం నివారణ చేయొచ్చు. ఇప్పటికి వచ్చేదానికి నాకు తెలిసి వ్యాక్సినేషన్ లేకపోయినా సరే మందులు కొన్ని కనుగొనబడ్డాయి. అందులో మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ, ఇప్పుడు మిగతా కంట్రీస్లో తీసుకున్నట్టయితే ఓన్లీ అల్లోపతి మీదే ఆధారపడే పరిస్థితి ఉంటుంది. మన దేశంలోకి తీసుకునేసరికి చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ ఉంది, యునానీ ఉంది, లేదా హోమియోపతి ఉంది. ఏదో మనం ఈ మధ్య కూడా కేంద్ర ప్రభుత్వం, మీరు అడిగారు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని, ఇది వైరస్ ఏదైతే ప్రపంచంలో ప్రారంభమైన మరునాడు నుండే
కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవటం, అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేయటం, ఆ నేపథ్యంలోనే హైదరాబాద్లో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ మధ్య కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కరోనా వైరస్ను నివారించడానికి హోమియోలో ఒక మందు ఉందని చెప్పేసి, అది పేరు నేను నాకు రీకలెక్ట్ అవట్లా, ఒక మందును కూడా ఉంది, దీన్ని ఒక 5 డేస్ పరగడుపున తీసుకుంటే బాగుంటుందని చెప్పి అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మనకున్నటువంటి ఒక ప్రత్యేకత అది. మిగతా దేశాల్లో ఏంటంటే ఒకే విధానంలో వైద్యం చేసుకునే అవకాశం అలవాటు ఉన్నటువంటి, మనకున్నటువంటి చాలా విధానాలు ఉన్నాయి, డాక్టర్ గారికి తెలుసు ఆ విధానాలు. కాబట్టి నేనేమంటానంటే ఈ నేపథ్యంలో మన దగ్గర ఈ వ్యాప్తి గురించి అంతగా భయపడాల్సిన పని లేదని చెప్పేసి అంటూనే, మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే స్వైన్ ఫ్లూ విజృంభణ కూడా నాకు తెలిసి 10 సంవత్సరాల క్రిందట ఈ మనకున్నటువంటి వింటర్లోనే ప్రారంభమైంది. ఏదైతే శీతాకాలం వచ్చిన తర్వాత చలి దేశంలో చలి పెరిగిన సందర్భంలోనే స్వైన్ ఫ్లూ కూడా మనకి ఇబ్బంది పెట్టడం జరిగింది. అదే వేసవి వచ్చేసరికి సరే మందులు కనుగొనబడడం అయితేనేమి, లేకపోతే దానికి వ్యాక్సిన్ తర్వాత రోజుల్లో రావడం అయితేనేమి, అవన్నీ పక్కన పెడితే వేసవి కాలం వచ్చేసరికి దాని తీవ్రత తగ్గటం, ఇదే హైదరాబాద్లో ఆవేళ మాస్కుల కొరత కూడా ఎదుర్కోవడం మనకు కూడా మాస్కులు చాలా డిమాండ్ వచ్చింది సార్, ఇవాళ కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అదృష్టం ఏంటంటే నేనేమంటున్నానంటే ఇదే శీతకాలంలోనే మనకు కూడా ఇది ప్రపంచంలోనే బయటపడ్డం, మనం కూడా దాదాపు వేసవి కాలంలోకి మనం వచ్చేసాం, దేశం కూడా చాలా ప్రాంతాల్లో మరొక 2-3 వారాల్లో అంత వేసవి ప్రారంభమైపోతుంది. కాబట్టి ఏదైతే ఈ వైద్య నిపుణులు చెప్పినటువంటి వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైరస్ వ్యాప్తికి నిరోధించే విధంగా మన వెదర్ కండిషన్స్ ర్యాపిడ్గా చేంజ్ అయిపోతున్నాయి. నాకు తెలిసి మన దేశంలో 47-48 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్యలో ఏ వైరస్ తట్టుకొని నిలబడగలదు. కరోనా వైరస్ సంబంధించి 30 ఉంటే సరిపోతుంది, 30 కంటే ఎక్కువ ఉంటే కూడా అది చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్న నేపథ్యంలో మనం దాని నుండి ఆల్మోస్ట్ ఆల్ బయటపడుతున్నామనే చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ ఈ కేసులు అనేవి, కానీ ఇక్కడ సార్ ఇక్కడ ఓకే మీరు అన్నది ఓకే, కానీ ఇతర దేశాల నుంచి ఇక్కడ వస్తూ ఇప్పుడు మన దగ్గర నమోదైన ప్రతి కేసు కూడా ఇటలీ నుంచి, దుబాయ్ నుంచి, చైనా నుంచి వచ్చిన వాళ్ళ నుంచే సోకింది. అంటే సెకండ్ కాంటాక్ట్ కేసే అది, ఒక రకంగా చెప్పాలి డైరెక్ట్ గా వైరస్ లేదు. అట్లాంటప్పుడు అంటే దేశం నిజంగా ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కావచ్చు, అక్కడ కొన్ని వీటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ ఏదైతే ఢిల్లీ విమానాశ్రయంతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో అంతర్జాతీయ సర్వీసులు వచ్చిన వెంటనే వాళ్ళకి పరీక్షలు జరిపించడంలో అయితేనేమి అనుమానితులుగా ఉన్న వాళ్ళని, ఇందాక డాక్టర్ గారు చెప్పేటప్పుడు 14 రోజుల పాటు ఒక గదిలో బంధించి ఉండడం అంటే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయినప్పటికీ బలవంతంగా కూడా తీసుకుపోయి 14 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దాని మీద కూడా సోషల్ మీడియాలో ఎవరిచ్చారా హక్కు 14 రోజుల పాటు నన్ను బంధించడానికి అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళు లేకపోలేదు మనకి. కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ప్రత్యేకించి ఏదైతే అంతర్జాతీయ సర్వీసులు భారతదేశంలోకి వస్తున్నటువంటి విమానాశ్రయాల్లో ఆ సర్వీసులు ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ చెక్ చేయకుండా విడిచిపెట్టే పరిస్థితి లేదు. అందరినీ చెక్ చేసి అనుమానితుల్ని, నిర్ధారితులను కాదు, ఎవరినూ వెంటనే నిర్ధారించడం ఎవరు సాధ్యపడదు. అంటిలందని అక్కడి నుండి అక్కడ నిర్ధారణ అయ్యి చైనా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి నిర్ధారణ అయ్యి ఆ సర్టిఫికేట్ పట్టుకుని వస్తే ఆయన నిర్ధారితుడు, అంతవరకు అనుమానితులే. ఎటువంటి ఫ్లూ లక్షణాలు, ఏ ఫ్లూ అంటే ఇవాళ స్వైన్ ఫ్లూ కూడా మనకి ఇవాళ నాకు ఇవాళ నేను మార్నింగ్ ఒక న్యూస్ చూశాను, మన హైదరాబాద్లోనే ఏదైతే ట్రైనీ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళలో 5 గురికో 6 గురికో ఈ స్వైన్ ఫ్లూ సోకిందంట, స్వైన్ ఫ్లూ. కాబట్టి అలాంటి ఏ ఫ్లూ లక్షణాలు కనబడినా సరే వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బయటికి పంపించడం జరుగుతుంది. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఫ్రమ్ డేస్ సెకండ్ డే ఆన్వర్డ్స్ అలర్ట్ అయ్యింది, అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది, తగినటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇదే నేపథ్యంలో నేను మీ ద్వారా కొన్ని అపోహలు కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఈ స్వైన్ ఫ్లూ అదే ఇందాక ఏదో చెప్పారు, మన డాక్టర్ గారు చెప్పారు దానికి ప్రధానంగా ఒక మనిషి నుండి ఒక మనిషికి ట్రాన్సిట్ అవ్వాలి అనేసి, అంటే ఒకటి ఆలింగనం చేసుకోవటం, రెండోది షేక్ హ్యాండ్. ఈ రెండు దయచేసి మన అదృష్టం ఏంటనేసి అంటే మన సంస్కృతి కూడా కాదది. ఆలింగనం మన సంస్కృతి అయినప్పటికీ కూడా కొంత దూరంగానే ఉంటున్నాం. ఈ షేక్ హ్యాండ్ అనేది మన కల్చర్ కాదు, కాబట్టి శుభ్రంగా మన కల్చర్ అయినటువంటి నమస్కారం పెట్టుకున్నట్టు, అందుకంటే ఇంకో సంస్కారం మరి ఉండదు. ఇది ఒక అపోహలు ఏంటంటే నేను ఈ కరోనా వైరస్ గురించి మొదటిసారి విన్న రోజుల్లోన ఇవాళ సామాజిక మాధ్యమాలు డామినేట్ చేస్తున్నటువంటి రోజు నేపథ్యంలో ఒక వీడియో వచ్చింది.
అది కరోనా వైరస్ సంబంధించిన వీడియో అన్నారు. ఆ వీడియో నాకు బాగా ఇక్కడ ఒక కురుపు వస్తుంది, దాంట్లో నుండి ఒక అది చేస్తే దాన్ని డాక్టర్ గారు ఏదో చేస్తే ఒక పురుగు వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇవాళ మనకు వైద్య నిపుణులు చెప్పిన వైరస్ అసలు దానికి సంబంధం అంటే అపోహలు కూడా వ్యాప్తి చెంది. ఇందాక డాక్టర్ గారు అన్నారు మనకి ఏదైతే ఈ మాస్క్ పెట్టుకోకపోయినందువలన వచ్చేసే ప్రమాదం చాలా తక్కువ ఉంది మనకి అని చెప్పి, పెట్టుకున్నందువల్ల రాదేమో అనేది పక్కన పెడితే పెట్టుకోకపోయినా మనకు వచ్చే పరిస్థితి లేదు. మనకి ఇమ్యూనిటీ కనుక ఉన్నట్లయినట్టయితే అది వచ్చే అవకాశం లేదు. మన వెదర్ కండిషన్స్లో కూడా ఈవెన్ అంటిల్ అందరిని ఏసీలో ట్రావెల్ చేసినా లేకపోతే ఏసీలో కలిసి కూర్చున్నప్పటికీ, ఇంకా ఇందాక ఒక ఇప్పుడు సమాజంలో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది, ఏదైతే చైనా నుండి వచ్చినటువంటి వస్తువులు కానీ ముడి సరుకుల వలన వస్తున్నాయి చెప్పారు. దానికి చెప్పారు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటనేసి అంటే, ఏదన్నా చైనా నుండి వస్తున్నటువంటి వస్తువులు అంటే ఆహార పదార్థాలకు సంబంధించో లేకపోతే ఏదన్నా మెడిసిన్ సంబంధించి సమ్ 0 సెంటీగ్రేడో లేకపోతే 20 సెంటీగ్రేడో ఏదన్నా తక్కువ ఉష్ణోగ్రతలో అక్కడ నుండి మనం తెచ్చే వస్తువులు ఉన్నట్లయితే అటువంటి వస్తువుల్లో మనకి మళ్ళీ ఆ వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. సాధారణంగా వచ్చే ఏదైనా దాన్ని టెంపరేచర్తో సంబంధం లేకుండా ఏదైతే మినిమం టెంపరేచర్తో సంబంధం లేనటువంటి వస్తువులు ఇండియాలోకి వచ్చినందువలన ఈ వైరస్ దాంతోపాటు ట్రావెల్ చేసే అవకాశం లేకపోయినా తక్కువ ఉష్ణోగ్రతల నడుమ మన దేశానికి వచ్చే పదార్థాలు ఏమైనా ఉంటే వాటితో పాటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఇందాక మీరు అడిగారు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఈ విషయం మీద కూడా దృష్టి సారించి తక్కువ ఉష్ణోగ్రతల నేపథ్యంలో చైనా నుండి కానీ లేకపోతే ఈ వ్యాధి తీవ్రత ఉన్నటువంటి మన దక్షిణ కొరియా నుండి కానీ లేకపోతే ఇలాంటి దేశాల నుండి వచ్చే వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకుంటాయి. అంటే ఇక్కడ సార్ చైనాలో ఏదైతే ఈ వైరస్ పెద్ద ఎత్తున విజృంభించిన తర్వాత అక్కడ ఇమీడియట్గా సార్ అన్నట్టు దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మించారు. నిజంగా అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాంటి మెకానిజం మన దగ్గర ఉంటే అంత ఇమీడియట్గా నిజంగా వైరస్ కనుక అటాక్ చేస్తే దాన్ని ఇమీడియట్గా మనం దాన్ని ఆ ప్రాబ్లమ్ని సమూలంగా మార్చే ఒక మెకానిజం మన దగ్గర ఉందన్న ఒక చర్చ కూడా ఉత్పన్నమైంది. మన సోషల్ మీడియాలో చూసిన దానిపైన అనేక రకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇది ఊహాజనితమైనటువంటిది, రెండోది భారతదేశానికి చైనాకి సాధ్యపడింది అది భారతదేశానికి సాధ్యపడదు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవసరమైన పక్షంలో మనం అంతకంటే ఎక్కువ వాళ్ళు 10 రోజులు అన్నారు, 9 రోజుల్లో చేశారు, మనం 8 రోజుల్లో చేయడానికి కూడా మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, లేకేమీ కాదు. ప్రభుత్వాలు దృష్టి పెట్టి చిత్తశుద్ధి వెళ్ళినట్టయితే ఆటోమేటికల్గా జరుగుతుంది, లేదని చెప్పడానికి కూడా లేదు. రెండోది ఇప్పుడు చైనా వాళ్ళు చేశారు అనేసి అంటే ఇప్పుడు దీనికి ఇందాక చెప్పాను ఈ ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో జీవాయుధాలను తయారు చేశారు ఆ నేపథ్యంలో అసలు ఈ వైరస్ వచ్చింది అనేది కూడా ఉందన్నమాట. అవును సార్, ఆ పరిస్థితి భారతదేశం చేయదు కదా, చేసే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ అది నిజమైనట్లయితే చేసే సంస్కృతి కూడా మనకు కాదన్నమాట. అదే సందర్భంలో ప్రపంచ శాంతిని కోరే దేశం భారతదేశం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరకు వచ్చేసరికి భారతదేశానికి సాధ్యపడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ దేశం దగ్గర లేదు. వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనం కట్టిన తర్వాత ఇవాళ ప్రపంచానికి తెలిసి వచ్చింది భారతదేశం చేయలేనిది ఏది లేదు అన్నటువంటి విషయం. కాబట్టి అంతకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన హిమాలయ ప్రాంతాల్లో మనం తీసుకుంటున్నటువంటి కొన్ని ఇంజనీరింగ్ ప్రాజెక్టులు తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఏ దేశం చేయలేనటువంటి పరిస్థితి. గతంలో భారతదేశం వేరు, ఇవాళ ఉన్నటువంటి భారతదేశం వేరు. రైట్, కాబట్టి మనం అంతకంటే తొందరగానే కట్టగలమని చెప్పి నేనైతే భావిస్తాను. రైట్ సార్. శ్రీధర్ గారు, చివరిగా కంక్లూడ్ చేద్దాం మనం ఈ సబ్జెక్ట్. అంటే ప్రజలకు ఏం సూచిస్తారు సార్? ఇప్పుడు జనరల్గా ఇందులో బాధితుల్లో ఎవరికైతే అపాయం ఉంది అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, జనరల్ చనిపోయిన వాళ్ళు 80% వాళ్ళే ఉన్నారండి. ఓకే, 45 రోజుల పసి పాప కూడా సోకిందని మన నిన్ననే వార్త వచ్చింది ఆస్ట్రేలియాలో. చనిపోయిన వాళ్ళు ఎక్కువ శాతం మంది 70-80 సంవత్సరాలు దాటిన వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక జబ్బు ఉంటుందండి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఏదో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఆయాసం ఉంటుంది, ఆస్తమ ఉంటుంది. వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO దీన్ని డిక్లేర్ చేసేసింది. ప్రతి దేశం కూడా వాటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో చైనాకు కానీ ఈ ఎఫెక్టెడ్ కంట్రీస్ పోయే వీసాలు ఇచ్చిన తర్వాత వాటిని రద్దు చేసుకోవడం జరిగిందండి. మైనస్ పౌరులకు ఇచ్చారు, ఒక నెల క్రితం ఇచ్చింటారు, కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేసేసారు. తద్వారా వీళ్ళు అక్కడికి వెళ్లకుండా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మన వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయకుండా మన భారత ప్రభుత్వం యొక్క విధులు ఏంటి అంటే ప్రతి మానవుడి యొక్క రక్షణ మన యొక్క బాధ్యత. కాబట్టి వాళ్ళు కావాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది వినలేదు, కొన్ని దేశాల్లో నేను క్వారంటైన్ ఐసోలేషన్లో ఉండను అని మొండికేసిన వాళ్ళని క్రిమినల్ కేసు బుక్ చేసి మరీ లోపల పెట్టారండి. కర్ఫ్యూ చేయటమా, ఐసోలేషన్ చేయటమా,
లాక్అవుట్ అంటాడు. లాక్అవుట్ అంటే ఇక వాళ్ళు బయటకు రాలేరు. ఎందుకు అంటే వారి యొక్క సంక్షేమార్థం, వారి వల్ల సమాజానికి అపాయం కలగకుండా ఉండాలని చేస్తున్నారు. దీని అందరూ శిరసావహించాలి. దాన్ని ప్రతిఘటించడం కాదు మూర్ఖత్వం. ఎందుకంటే అతను బయటకు వస్తే ఆయన చనిపోయే ప్రమాదం ఉంటుంది. అతను అక్కడ ఉంటే కనీసం ఉదాహరణకు ఐసోలేషన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పాజిటివ్ వచ్చింది, అతను ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంటే అతనిలో రిస్క్ లేదని తెలిసినప్పుడు. అతను సడన్గా ఆయాసం వచ్చిందంటే అతనికి ఆక్సిజన్ ఇవ్వడానికి కానీ అతన్ని రెస్పిరేటర్ పెట్టడానికి కానీ ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఒక 3-4 రోజులు రెస్పిరేటర్ సపోర్ట్ ఇస్తే తీవ్రమైన కేసు కూడా అతను తిరిగి వచ్చి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం, అటువంటి అవకాశం ఆయన కూడా మనం ఇస్తున్నాం. అతను రక్షించడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే జరుగుతుంది. రకరకాల యాంటీవైరల్ టాబ్లెట్స్ వచ్చినాయి. ఇప్పుడు వేరే వైద్య విధానాలు ఏమైనా ఉన్నా సరే సంతోషమే, హోమియోపతిలో కొంత ఉందని అంటున్నారు. దాన్ని వాడి మన జనాభాను రక్షించుకోగలిగితే అంతకు మించినటువంటి గొప్ప విషయం ఔషధం లేదు. కానీ దీనికి అంత భయపడాల్సిన అక్కర్లేదు. ఇది మార్టాలిటీ చాలా తక్కువగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం అండి, దీనికి కంపేర్ చేస్తే హెచ్ఐవి కూడా ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చింది. అక్కడ ఎందుకు వచ్చింది అంటే అక్కడ చింపాంజీల్ని పెద్ద పెద్ద కోతుల్ని చంపి తింటారండి. అంత పెద్ద చింపాంజీ చంపడం చాలా కష్టం. అందుకని తాళ్ళేస్తారు, తాళ్ళేసి దాన్ని ఉచ్చు బిగించి ఓ 100 మంది కష్టపడి ఒక చింపాంజీని పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు అది ప్రతిఘటిస్తుంది, అది గోల్ గీకుతుంది. ఆ గోకినటువంటి గీళ్ళలో నుంచి వచ్చిన రక్తం ద్వారా హెచ్ఐవి మనిషికి వచ్చింది. అంటే జంతువు నుంచి వచ్చిన జబ్బుల్లో ముఖ్యమైనది హెచ్ఐవి. ఇన్ని సంవత్సరాలు అయింది మరి హెచ్ఐవికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. ఎందుకు అని అంటే ఆ వైరస్లో ఉన్నటువంటి మ్యూటేషన్, మనం ఒక వైరస్ కనుక్కుంటే కొద్ది రోజుల్లోనే దాని వ్యతిరేకంగా అది దాని రూపాంతరం చెందుతుంది. అలాంటిదే ఇది కూడా. ఏ వైరస్ దీని వ్యాక్సిన్ లేదు కరోనా వైరస్కి. కరోనా అంటే ఏంటి అంటే కిరీటం, కరోనేషన్. మీరు గమనించండి, రాజుల్లో బిడ్డలు కరోనేషన్ చేస్తారు, అంటే వాళ్ళ సింహాసనం అధిష్ఠించే రోజు అది. కరోనా అనేది ఒక కిరీటంలా కనబడుతుంది, కానీ దీనిలో అంత గొప్ప తీవ్రత లేదు. మరి దీన్ని అరికట్టడానికి వ్యాక్సిన్ ఎందుకు లేదు అని గమనించినట్లయితే, వ్యాక్సిన్ తయారు కావాలంటే కనీసం ఎక్కడైనా సరే 2 సంవత్సరాలు పడుతుందండి. ఓకే, దాన్ని తయారు చేయాలి, తయారు చేసి మనుషుల మీద వాడాలి, వాడిన వాళ్ళు రక్షించబడాలి, నిరోధక శక్తి పెరగాలి, ఇవన్నీ చూడడానికి కొంత సమయం కావాలి. ఇప్పుడు వచ్చిన 2 నెలల్లో మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం, ఎవరి మీద ట్రై చేస్తాం, దానిలో ఉన్నటువంటి టెస్ట్ కంట్రోల్స్ ఎవరు ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి దీనిలో సమస్య ఉంది. వ్యాక్సిన్ లేదనేది వాస్తవమే, దాన్ని తయారు చేయడానికి టైం పడుతుంది. అసలు కొద్ది రోజులు ఇది కనుక మటుమాయం అయితే దాని వ్యాక్సిన్ తయారు చేసే అవసరం కూడా లేకపోయేటువంటి ఒక ట్రివియల్ అంటే సింపుల్ వైరస్. దీని గురించి భయపడక్కర్లేదు. కేవలం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దీని కావాలి జాగ్రత్త తీసుకోవడానికి ప్రభుత్వం కానీ మనం కూడా ముందుకు రావాలండి. మనలో ఎవరైనా సరే ఒకళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు, లేకపోతే ఒకళ్ళకి జబ్బుగా ఉంది, లేక జ్వరం ఉంది, తప్పకుండా దృష్టికి తీసుకురావాలి. వాళ్ళు వినకపోయినట్లయితే పోలీస్ అథారిటీ అధికారం ఇచ్చారండి, వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇంటి దగ్గర ట్రీట్ చేయటమా లేక హాస్పిటల్ తీసుకెళ్ళటమా అనే దానికి బలవంతంగా కూడా చేసే అవకాశం ఉంది. అందులో ఎటువంటి ఫోర్స్ అని కానీ దాని క్రైమ్ కాదండి. వాళ్ళు రక్షించే ప్రయత్నంలో మన భాగం. కావాల్సినటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పారండి. కాబట్టి గాంధీ హాస్పిటల్ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు, మేము అందులో చదువుకున్నాం. గాంధీ మెడికల్ కాలేజ్ అనేది చాలా అద్భుతమైన కాలేజ్. అందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అడిగారు హాస్పిటల్ కట్టగలమా అని చెప్పి. ఇప్పుడున్న ఐసోలేషన్ వార్డులో వచ్చిన రోగుల సంఖ్యను బట్టి ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ఒకటే పేషెంట్ ఉన్నాడు, దానికి హాస్పిటల్ కట్టక్కర్లేదు. చైనాలో ఎందుకు కట్టారు? 1000 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు కాబట్టి కట్టారు. అలాంటి అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం అనేక వార్డ్స్ ఉంటాయి, ఏదైనా సరే వేకేట్ చేసి దీన్ని ఈ జబ్బు కానీ ఈ ప్రమాదం కానీ సమస్య పోయిన తర్వాత మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. లేని పక్షంలో టెంపరీ స్ట్రక్చర్స్ కట్టే అవకాశం ఉంది. మనకు అటువంటి ఆర్థిక స్తోమత కానీ లేక సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ లేక ఇంజనీరింగ్ ఎక్స్పర్టీస్ కానీ మన దేశంలో ఉన్నాయి. దానికి మనం భయపడక్కర్లేదు. మన ప్రభుత్వం తీసుకున్న చర్యలను మనం హర్షిద్దాం, సహకరిద్దాం, తద్వారా ఈ మహమ్మారి మనకు దరిచేరకుండా మన సమాజాన్ని కాపాడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక కరోనా వైరస్ ఏదైతే విభృంజనను అరికట్టేందుకు తగిన చర్యలు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఇక్కడ ఆ వ్యాధి సోకే ప్రమాదం అయితే లేదు, సోకే సంకేతాలు అయితే కనిపించట్లేదు. స్పష్టంగా మన దేశంలో మాత్రం ఆ వైరస్ లేదు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారానే వైరస్, సెకండ్ కాంటాక్ట్గానే వైరస్ సోకినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు నమోదైనటువంటి కేసులకు సంబంధించి చూస్తే. అయితే ఏవైతే నమోదైనటువంటి కేసులకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఐసోలేషన్స్ వాళ్ళని ఏర్పాటు చేసి అవసరమైతే నిజంగా అట్లాంటి పరిస్థితి వస్తే, ఇప్పుడు డాక్టర్ కమల శ్రీధర్ గారు ఒక మాట చెప్పారు, గాంధీ ఆసుపత్రి లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి, అవసరమైతే దాన్ని వెకేట్ చేసి పూర్తిగా దానికి కేటాయించి ఇక్కడ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా దీన్ని నివారించుకోవచ్చు అనేది చెప్తున్నారు. ప్రజలు కూడా కొంత కొన్ని సూచనలు చేశారు డాక్టర్ గారు, ఆ సూచనలు పాటించాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చింది, ఆ అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి నైట్ ఏంటి. సెవెన్ 8 మినిట్స్లో క్లోజ్ చేద్దాం. ఒకటేందుకు 2 అయ్యి. అయ్యి
వెల్కమ్ బ్యాక్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 59% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీంట్లో ఎస్సీలకు 19%, ఎస్టీలకు 6%, బీసీలకు 34% రిజర్వేషన్లు, అంటే మొత్తంగా 59.85% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో పిల్ దాఖలు చేయడం, హైకోర్టు నిన్న ఒక తీర్పు ఇవ్వడం, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు విరుద్ధమంటూ దీన్ని కొట్టివేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇటు అధికార విపక్షాల మధ్య కొన్ని రాజకీయ విమర్శలు మాత్రం కొనసాగుతున్నాయి. చంద్రబాబు బీసీ వ్యతిరేకం చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తూ ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళగలరా మీరంటూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ అంశం కొంత రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఖచ్చితంగా మార్చిలోపు ముగిస్తే తప్ప 14th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి నిధులు, దాదాపు 3-4 వేల కోట్లకు సంబంధించిన నిధులు రావాల్సి ఉంది. అవి ఎన్నికలు నిర్వహిస్తేనే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికలు మార్చిలోపు నిర్వహించకపోతే నిజంగా ఇవి అక్కడే కేంద్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకునే అవకాశం ఉందనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లా ముందడుగు వేస్తోంది అనే అంశానికి సంబంధించి మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీధర్ గారు, సో 59% రిజర్వేషన్స్ అంశం ప్రధానంగా, సరే అక్కడ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఒక చర్చ, ఈ అనేక చర్చల్ని మనం చూసాం. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఈ రిజర్వేషన్స్ ఖరారు చేసింది. ఇది తప్పు, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఇది సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఒక ఇంకొకటి ఏంటంటే మార్చి చివరిలోపు ఖచ్చితంగా ఈ నెల చివరిలోపు ఎన్నికలు నిర్వహిస్తేనే 14th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు మనకు రిలీజ్ అవుతాయి. దానివల్ల 3-4 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అవి రద్దు అయ్యే అవకాశం ఉందా అనేది ఇంకొక చర్చ. ఇది కొంత ప్రభుత్వానికి ఇరకాటంలో పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు మా నవ యువ కిషోరం అండి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప డెసిషన్ తీసుకున్నారండి. అంటే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, మా కంచుకోట లాంటి వాళ్ళండి, వాళ్ళందరూ మాకు సహకరిస్తే తప్ప ఇంత గొప్ప విజయం మాకు సాధ్యం కాలేదు. 151 సీట్లు అంటే 86% సీట్లు అండి, 51% ఓట్లు. ఇవన్నీ వచ్చినాయంటే వారి యొక్క మద్దతు మాకు సంపూర్ణంగా లభించింది కాబట్టి వచ్చింది. వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది, జనాభా ప్రాతిపదికన అవకాశం ఉంటే దాన్ని పెంచుదాం, తద్వారా వాళ్ళకి మేలు చేద్దామని. ఇది లేకముందు కూడా 50% నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ వర్క్స్లు కూడా ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వం అండి. దాన్ని అందరూ కూడా హర్షించాలి. ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి, ఎందుకంటే వారు ఉన్నదే అది, వారు ఉనికి చాటుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్పితే. మేము చేస్తున్న బృహత్ కార్యాన్ని వారు కోర్టులు మళ్ళీ వార ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా వ్యాజ్యం వేయించారు. వేయించి హైకోర్టులో జరుగుతున్న సేవలు ఇంప్లీట్ కాలేదండి, అప్పుడు దూరంగా ఉన్నారు. కానీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో సాధించినట్టు చెప్తున్నారు, దీన్ని సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి, గడువు 4 రోజులు గడువు ఇచ్చారు హైకోర్టులో. హైకోర్టు యొక్క ఉత్తర్వును ఎవరు కూడా ధిక్కరించలేరు, దాన్ని శిరసాపిస్తాం. కానీ దీనిలో ఎవరు చేశారు, దీనికి ఇంతకుముందు ఇటువంటి ప్రెసిడెన్స్ లేదా, అసలు ఏమి తెలియకుండా మీరు ప్రకటన ఎలా చేశారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు గమనిస్తే 2012-13 శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లోపల వారు కూడా ఇలాంటి ఒక రిజర్వేషన్ పెంచుకుంటూ వెళ్ళారండి. 60.55% స్థానిక ఎన్నిక రిజర్వేషన్స్కి వారు ప్రతిపాదించారు. దాన్ని మళ్ళీ హైకోర్టులో కూడా కొట్టేశారండి. కొట్టేసి ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉంది, 50% మించకూడదు రిజర్వేషన్ అని చెప్పినందుకు దాన్ని మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో వీరు వాదించిన తీరు కానీ వారి యొక్క చిత్తశుద్ధి కానీ అక్కడ వారి యొక్క హృదయాలు గెలుచుకుంది. 60.55% రిజర్వేషన్లతో ఎలక్షన్కి వెళ్ళారు, అవి జరిగినాయి. ఇది ఒక ప్రెసిడెంట్. ఇప్పుడు దాన్ని 59% డిక్లేర్ చేయడం తప్పు కాదండి, అది ప్రజలకు మేలు చేసే ఒక ప్రయత్నం. దాన్ని అడుగుంటుంది ఎవరు? ప్రతిపక్షం. ఆ అడుగున్న దాన్ని మర్చిపోయి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, వెళ్తే మేము అక్కడ ఇంప్లీట్ అవుతూ ఉంటారండి. ఇక విడ్డూరం ఏంటంటే హైకోర్టు మన ఎదుర్కొన్న దాంట్లో మీరు ఇంప్లీట్ కాలేదు, అక్కడ మీరు రాలేదు. కానీ సుప్రీంకోర్టులో అయితే చూద్దాం ఈ మొత్తంలో ఎంత సమయం ఉంది అనే విషయం ఇప్పుడు మీమాంస అండి. మా గౌరవ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు కానీ, పెద్దిరి రామచంద్రరెడ్డి గారు కానీ వారు మాట్లాడుకుంది ఏంటంటే, ఇప్పుడు కోర్టు కాపీ రానియండి, జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత దాని మీద నిపుణులు వారి యొక్క అభిప్రాయం చెప్తారు. రాకముందే ఒక వార్త ద్వారా ఫైనల్ జడ్జిమెంట్ మనం దాని మీద ఏం చేసిన చెప్పలేము. సుప్రీంకోర్టు వెళ్ళాలా లేదా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ మేము చేస్తున్నటువంటి ఈ మేల్ని ప్రజలు గుర్తించాలి. ఇది ఒక డ్రామా కాదు. బీసీ వర్గాలు కానీ, అట్టడుగు వర్గాలు కానీ లాభం చేయాలనే ఒక ప్రయత్నం మేము చేశాం. దాన్ని అడుగుకునే తెలుగుదేశం వాళ్ళే. ఆ వేసిన వ్యాజ్యం వేసిన ఎవరు? ప్రతాప్ రెడ్డి అనే ఒక టీడీపీ నేత వేశాడు. ఆయన వేసినందువల్లనే ఇది వ్యాజ్యం. అసలు ఎవరు వేయకపోతే డైరెక్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోయే అవకాశం ఉండేది. అవకాశాన్ని అసలు బీసీలకు అడ్డుపడింది వీళ్ళు. అసలు వీళ్ళకి వీళ్ళు తిరస్కరించారు ఎలక్షన్లు. ఎప్పటి నుంచో మాకు బీసీలు మాకు అండగా ఉంటారని చెప్పి తెలుగుదేశం చెప్తున్నా సరే, గత ఎలక్షన్లో వారి గుణపాఠం దొరికిందండి. వాళ్ళు మాతో లేరు,
అంత గొప్ప జనాభా ఉన్నటువంటి వాళ్ళు లేకపోవడం వల్లనే ఇంత ఘోరమైన పరాజయం చవిచూడాల్సి వచ్చింది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ వారు తీరు మార్చకుండా బీసీలకు అండగా ఉండకుండా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తప్పకుండా బీసీలు గమనిస్తారు, మా పార్టీకి అండగా ఉంటారు, తప్పకుండా మేమే గెలుస్తాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనే విషయం మా ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ కొరకు వెయిట్ చేస్తాం. ఇక్కడ కీలకమైన అంశం సార్, ఇప్పుడు ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు రావాలంటే ఎన్నికలు మార్చిలోపు పూర్తి చేస్తే కానీ నిధులు రావనేది ఒక చర్చ. నిజంగా దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కదా, రాష్ట్రానికి రావాల్సినటువంటి 3-4 వేల కోట్ల రూపాయలు మళ్ళీ రద్దయ్యే అవకాశం ఉందంటే ఇది ప్రభుత్వం కత్తి మీద సమలా కనిపిస్తుంది. ఒకవైపు రిజర్వేషన్ అంశం క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఇమీడియట్గా మార్చిలోపే అంటే ఇప్పుడు టైం సమయం కూడా చాలా తక్కువ ఉన్నటువంటి సమయం. సో ప్రభుత్వం ఎట్లాంటి డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఎట్లా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది? నేను ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు ఇక్కడ గడువు 4 రోజులు ఉంది, అప్పీల్కి వెళ్ళాలా లేదా, అప్పీల్కి వెళ్తే జాప్యం జరుగుతుంది, ఎలక్షన్ సకాలం నిర్వహించలేకపోతే వచ్చిన ఇబ్బందులు, ఆర్థికంగా మనం నష్టపోతాం, ఇవన్నీ బేరు చేసుకునే సత్తా కానీ దానికి నిపుణులు కానీ ప్రభుత్వంలో ఉన్నారు. 1-2 రోజులు తేలిపోతుంది ఏం జరుగుతుందని చెప్పి తప్పకుండా ఇప్పుడు నిధులు రావాలి, రిజర్వేషన్ పెరిగి ఉండాలి, కోర్టును కూడా మనం శిరసావహించాలి. ఇన్ని విషయాల్ని కత్తిమి సామీరు అన్నట్టు మనం తీగ మీద నడుస్తున్నాం, జారి పడకుండా తప్పకుండా ప్రభుత్వం సమర్థవంతంగా దీన్ని పరిష్కరిస్తారని భావిస్తున్నాను. రాష్ట్రంలో బీసీ జనాభా 48.13% ఉందని చెప్పి ప్రభుత్వం లెక్క కట్టి 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అని చెప్పి ఏదైతే ఈ జీవో 176 ద్వారా స్పష్టీకరించడం జరిగింది. ఒక బీసీగా రాష్ట్రంలో కూడా బీసీ జనాభా దాదాపు 50% ఉన్నటువంటి సందర్భంలో బీసీలతో పాటు రాష్ట్ర రాజకీయ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని అయితే హర్షించడం జరిగింది. ఓకే, ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అధికారం అనేసి అంటే ఏదో 2 కులాల మధ్యలో జరుగుతుంది అన్నటువంటి ఒక నేపథ్యంలో సరే స్థానిక సంస్థల్లోనైనా సరే బీసీలకు ఒక దామాషా ప్రాతిపదికన ఇవాళ జరుగుతుంది కాబట్టి కొంత రాబోయే రోజుల్లో కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ చిత్రపటం మారే విధంగా ఉంటుందన్నది ఒక ఆలోచన జరిగింది. అంతవరకు బాగానే ఉంది, తర్వాత కోర్టులకు వెళ్ళారు. సరే కోర్టులకు వెళ్ళేవారు ఏదో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటున్నారు, దాని జోలికి నేను పోదలుచుకున్నాను. సాధారణంగా ప్రభుత్వం ఎవరున్నా సరే, మా ప్రభుత్వం అయినా సరే, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా న్యాయస్థానాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఎలాగో ప్రభుత్వానికి తెలిసి ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించి రాకేష్ కుమారు, ఇందిరా సహాని, అదేవిధంగా కృష్ణమూర్తి సంబంధించి 3 కేసుల్లో సుప్రీంకోర్టు ఎగ్జెంప్షనల్ కేసెస్గా తీసుకొని 50% మించి రిజర్వేషన్ ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని సరైనటువంటి విధానంలో సరే కోర్టుకు వెళ్ళింది వ్యవహారం వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఫెయిల్ అయిందనే నేను చెప్తున్నా. ఓకే, కోర్టులో రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసును ఫేస్ చేసే విధానంలో కొంత అస్పష్టత కనబడుతుంది. ఓకే, నేను చెప్తున్నా ఏదైతే రాజధాని రైతులు సంబంధించి కోర్టుకు వెళ్ళేటప్పుడు 5 కోట్ల రూపాయలు అఫీషియల్గా జీవో జారీ చేసి ఒక ముఖ్యమైనటువంటి న్యాయవాదిని తీసుకొచ్చి ఈ హైకోర్టులో వాదనలు వినిపించడానికి ఎంగేజ్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ రేపు 30 మార్చి 31వ తేదీలోగా ఎన్నికలు జరగబోయినట్టయితే వేలాది కోట్లు ఫైనాన్స్ నిధులు కొరకు స్థానిక సంస్థలు కోల్పోయే ప్రమాదం, ప్రభుత్వం కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నటువంటి సందర్భంలో ఈ జీవో తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ 2వ కోణం ఎందుకు ఆలోచించలేదు? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించగలరు, ఎందుకు ఆలోచించలేదు? ఒకటోది, కోర్టుకు వెళ్ళిన తర్వాత అయినా సరే అటువంటి స్థాయిలో ఏదో వీళ్ళకి సంబంధించిన సాలిసిటర్ జనరల్, అడ్వకేట్ జనరల్ వీళ్ళే వాదించారు తప్పిస్తే అవసరమైన పక్షంలో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఈ రాకేష్ కుమారు లేదా ఈ సహాని, ఇందిరా సహాని కేసుల్లో సంబంధించినటువంటి దానికి సంబంధం ఉన్నటువంటి లాయర్లు కానీ లేకపోతే ఒక ఆ సంబంధించినటువంటి ఒక అడ్వకేట్స్ అవసరమైతే ఇంకో 2 కోట్లు అదనంగా ఇవ్వండి. ఎందుకనేసి అంటే వేలాది కోట్లు రాష్ట్రం నష్టపోతుంది. ఇంకో సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. గత ప్రభుత్వంలోనూ అదే జరిగింది, వాళ్ళు వచ్చిన తర్వాత 1 సంవత్సరం కింద పూర్తయినటువంటి పంచాయతీ సర్పంచులకు ఎన్నికలు పెట్టడం ఇవాళ మీరు చేసింది అదే జరిగింది. నేనేమంటాను అనేసి అంటే రాష్ట్రము మొదటి కోణంలో చక్కనైనటువంటి నిర్ణయం తీసుకొని అభినందనీయంగా ముందుకెళ్లేటప్పుడు 2వ కోణం కూడా అదే విధంగా ఆలోచించినట్లయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే తీవ్రత కూడా అంత మేరకు ఉంది, తీవ్రత లేనటువంటి ప్రభుత్వం కాదు ఇది. మీరు అన్నట్టు ప్రభుత్వం భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్తుంది, నిజంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దీనిపైన ఫైట్ చేసే అవకాశం ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ శ్రీధర్ గారికి అండ్ తిరుపతి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం, చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.